శాశ్వతమైనది నీ కృప అనుక్షణమునను కాచెను నీ కృప శాశ్వతమైనది నీ కృప అనుక్షణమునను కాచెను నీ కృప నా సర్వస్వము యేసయ నా ప్రాణము నివేనయ నా సర్వస్వము యేసయ నా ప్రాణము నివేనయ నా పాప క్షమాపణకై నీ ప్రాణమర్పించావు నీ ప్రేమ నాకు చూపి కృపతో నన్ను రక్షించావు నా పాప క్షమాపణకై నీ ప్రాణమర్పించావు నీ ప్రేమ నాకు చూపి కృపతో నన్ను రక్షించావు వందనాలయా యేసయ్యా నీ కృపకై వందనాలయా వందనాలయా యేసయ్యా నీ కృపకై వందనాలయా తోలిపోవు సమయమునందు ఓదార్చు వాడవు నీవు ఆదరించు నీ మాటలతో కృపలో నన్ను బలపరచావు తోలిపోవు సమయమునందు ఓదార్చు వాడవు నీవు ఆదరించు నీ మాటలతో కృపలో నన్ను బలపరచావు వందనాలయా యేసయ్యా సమయములలో మన బలము ప్రభు అయిన యేసే ఉన్నారు. యేసే కదండి, అన్ని సమయములలో కూడా ఆయన మన బలముగా ఉన్నాడు. హియర్ ఈవెన్ దిస్ సాంగ్ సేస్ ద సేమ్, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా అని చెప్పే ఆ ఒక్క మాటల్లోనే మన హృదయాల్లో ఎంత బలం వస్తుంది కదండి. ఆర్ గాడ్ ఇస్ బీయింగ్ ఆర్ సోర్స్ ఆఫ్ ఆర్ స్ట్రెంగ్త్ ఇన్ ఆల్ అవర్ సర్కమ్స్టాన్సెస్. నా బలమంతా నీవేనయ్యా, యు ఆర్ మై సోర్స్, యు ఆర్ మై బ్యాక్ బోన్ అని చెప్పేటప్పుడంతా మన మనసులో ఎస్, వీ హ్యావ్ అవర్ గాడ్ విత్ అస్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ఇంపాసిబుల్ అని అనుకునేటప్పుడంతా కూడా మనం ఒక్కసారి ఈ మాట చెప్పామనుకోండి, నా బలమంతా నీవేనయ్యా అని మన ప్రభువుని చూసి ఆ ఒక్క మాట అంటే మన హృదయాల్లో ఎంత బలం మనలో వస్తుంది కదండి. మనం చేసే ప్రతి కార్యంలో కూడా మనం నా బలమంతా నీవేనయ్యా అని ఒక మాట మనం ప్రభువుని చూసి గొప్పగా మనం ఎప్పుడంతా ఒకసారి చెప్తున్నామో, ఐ బిలీవ్ యు నో ద వర్క్ దట్ వీ ఆర్ డూయింగ్ ఆర్ ఫర్ ద థింగ్స్ దట్ వీ ఆర్ ప్రేయింగ్ యు నో గాడ్ టేక్స్ ద లీడ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ వీ డూ. అంటే మనం చేసే ఒక ప్రతి విషయంలో కూడా ప్రభువు ఒక కార్యం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ దినము ప్రభు నన్ను ఎలా నడిపించినాడంటే,
నేను నమ్మదగిన దేవుడని ప్రజలకు చెప్పు. నమ్మదగిన దేవుడు, అందుకే కదా మనము ఇక్కడ వచ్చి కూర్చొని ఉన్నాం. దేవుడు నమ్మదగిన వాడు. మనము పూర్తిగా నమ్మవచ్చు, నమ్మదగిన వాడు. ఒక్కొక్కసారి భర్త భార్య వాగ్దానం చేసుకుంటున్నారు మరణం వరకు మేము కలిసి ఉంటామని, ఒక్కొక్కసారి పాటించడం లేదు, మధ్య విడిపోతున్నారు. నమ్మకం లేదు, జీవితం మీద కూడా నమ్మకం లేదు. కానీ మన దేవుడు నమ్మదగినవాడు. నమ్మవచ్చు, ఆయన అన్యాయము చెయ్యడు. కాబట్టి ఈ దినము ఇక్కడ నుండి మీరు వెళ్ళినప్పుడు మీ హృదయములో ఈ మాటను జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి. నమ్మదగిన దేవుడు. మనము ఏ సిట్యువేషన్లో ఉన్నా కూడా ఆయనను మనం నమ్మవచ్చు. 12వ కీర్తన 1వ వచనములో భక్తి గలవారు లేకపోయిరి అని చెప్పబడి ఉన్నది. అంటే భక్తి గలవారు లేకపోయిరి అంటే దానికి అర్థం ఏమిటి? నమ్మకమైన వారు మనుషులలో లేరు. తర్వాత 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనములో మనము నమ్మదగని వారమైనను, అంటే నమ్మకము లేని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. అంటే మనము మనుషులు ఎప్పుడు కూడా మనుషులను నమ్మలేము. ఒక ఫ్యామిలీ ఏం చేశారంటే, ఇక్కడికి వచ్చి ఈ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండే కానుక కూడా ఇచ్చారు. మళ్ళీ వారికి ఒకసారి ఫోన్ చేస్తే వారు సమస్యలలో ఉన్నాం బ్రదర్ అని చెప్పారు. అంటే నన్ను బాగా ప్రేమించేవారు, మా మినిస్ట్రీని బాగా ఎక్కువ ప్రేమించేవారు. అంటే ఫోన్ చేసి అడిగాను, ఏం ప్రాబ్లం, మీకు ఏ సమస్య అని. ఎందుకంటే ఒకసారి వచ్చి దీనికి కానుకలు ఇచ్చారు. నేను అడిగాను ఏం జరిగిందని. వెంటనే వారు అన్నారు, ఒక వ్యక్తిని నమ్మి షూరిటీ సంతకం పెట్టాం, వారు కొన్ని లక్షల రూపాయలు అప్పు తీసుకుంటే మేము మధ్య సంతకం పెట్టాం. ఇప్పుడు అప్పు తీసుకున్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు. మమ్మడు గట్టిగా పట్టుకున్నారు, నీవే చెప్పావు కదా, నీవే సంతకం పెట్టావు కదా, మాకు నీవే పైసలు ఇవ్వాలని. కాబట్టి చాలా ప్రాబ్లంలో ఉన్నాం అని వారు చెప్పారు. ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇప్పటి వరకు వారికి ఫోన్ చేస్తే ఫోన్ కూడా కలవట్లేదు. మనుషులు ఒక్కొక్కసారి నమ్మకం లేదు, కానీ దేవుడు అలా కాదు. సర్వశక్తి గల దేవుడు నమ్మదగిన వాడు. మన అందరు కలిసి చెప్దాం, దేవుడు నమ్మదగిన వాడు. మళ్ళీ ఒకసారి చెప్దాం, దేవుడు నమ్మదగిన వాడు. అబ్బా, ఈ దినము ఇక్కడ కూర్చున్న మీరు తప్పకుండా దీవించబడి వెళ్తారండి. వట్టి చేతులతో వెళ్ళరు. నేను అదే ప్రార్థన చేస్తాను, ఇది నీ స్థలం ప్రభువా, నీ స్థలానికి వచ్చిన వారు వట్టి చేతులతో వెళితే ఎలా? కాబట్టి సంథింగ్ విల్ హ్యాపన్, ఏదో ఒకటి తప్పకుండా జరుగుతుంది మీ జీవితంలో. ఫస్ట్ మీకు నేనేం చెప్తున్నాను తెలుసా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుణ్ణి సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు
అంటే ఇక్కడ ఏం చెప్పబడి ఉన్నది? సహవాసమునకు, సహవాసమునకు. ఈ దినము అదే మేము స్టార్ట్ చేసాం. ఇక్కడ క్రీస్తుతో సహవాసము కొరకు ఈ ప్రార్థనను మనము స్టార్ట్ చేశాం. క్రీస్తుతో సహవాసము మనకు ఉండాలంటే ఫస్ట్ ప్రేయర్ ప్రార్థన, సెకండ్ స్తుతించుట. స్తుతించినప్పుడు దేవుని పవర్, శక్తి దిగొస్తుంది. ఒక్కొక్కసారి మనం చెప్తాం కదా, చల్లగా కూడా లేదు, వేడిగా లేదు, ఏంటిదయ్యా అని మనం చెప్తాం కదా. చల్లగా ఉంటే చల్లగా ఉండు, వేడిగా ఉంటే వేడిగా ఉండు. నీవు చల్లగా లేదు, వేడిగా లేదు, ఎందుకే ఇలా ఉన్నావు? ఎప్పుడు మీరు స్తుతిస్తారో పవర్ దిగొస్తుంది, పరిశుద్ధాత్మతో నింపబడతారు. కాబట్టి ఒక వ్యక్తికి స్తుతి చాలా అవసరం, ప్రార్థన చాలా అవసరం, తర్వాత వాక్యమును వినుట. ఇప్పుడు కూర్చొని మీరు వింటున్నారు కదా వాక్యమును. ప్రభుతో సహవాసము ఉండాలంటే ఇది తప్పకుండా అవసరం. తరువాత మీరు బయటికి వెళ్ళి వాక్య ప్రకారం నడుచుట. ఇవి నాలుగు మీ జీవితంలో కనబడితే తప్పకుండా క్రీస్తుతో మీకు సహవాసం ఉన్నదని అర్థం. క్రీస్తుతో కూడా మీకు సహవాసం ఉన్నదని అర్థం. ఫస్ట్ ఏం చెప్పాను? ప్రేయర్. సెకండ్ ఏం చెప్పాను? స్తుతి. మూడవదిగా వాక్యమును వినుట. తర్వాత వాక్య ప్రకారము నడుచుట. అవును, అదే మనము ఇక్కడ స్టార్ట్ చేశాం ఈ దినము. ఇక్కడ ప్రార్థన ఉంటుంది, స్తుతి ఉంటుంది, తర్వాత వాక్యము దేవుణ్ణి సన్నిధిలో వేచి ఉండి మీకు ఏ మాట చెప్పాలనో కరెక్ట్గా మాట వస్తుంది, తర్వాత మళ్ళీ మీరు బయటికి వెళ్ళి ఏం చేయాలి? వాక్యమును విన్నారు కదా, బయటికి వెళ్ళి ఏం చేయాలి? వాక్య ప్రకారం నడవాలి. అప్పుడు తప్పకుండా మీకు దీవెనలు ఉంటవి. అంటే ఒకసారి జరిగిన ఒక సంభవం నేను విన్నాను. ఒక వ్యక్తి ఇటువంటి ఒక స్థలములో, అంటే దేవుణ్ణి కొరకు ఏర్పాటు చేయబడిన స్థలములో, మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తాడంట. ఏం ప్రార్థన అంటే, ఆయన పేరు రమేష్. ప్రభువా, రమేష్ వచ్చాను. ప్రభువా, రమేష్ వచ్చాను. ఈ ఒక్క మాటని మాత్రం చెప్తాడంట. మధ్యాహ్నం 12 గంటలకు కరెక్ట్గా వచ్చి ఇటువంటి దేవుణ్ణి చేత ఏర్పాటు చేయబడిన స్థలంలో వచ్చి ఒక్క మాట చెప్తాడంట. ప్రభువా, రమేష్ వచ్చాను, రమేష్ వచ్చాను అని చెప్పి వెళ్ళిపోతాడంట. అంటే ఆయనకు వేరే ప్రార్థన చేయుటకు సరిగా రాదు, ఈ ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతాడంట. ఒకసారి ఆయన బయట రోడ్డు మీద వెళుతూ ఉంటే యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్, రోడ్డు ప్రమాదం జరిగి చాలా గాయాలు శరీరంలో. ఆయనను తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేస్తే బాధపడుచున్నాడు. మధ్యాహ్నం 12 గంటలకు కరెక్ట్గా ఆ ప్లేస్కు వెళ్ళి ప్రభువా, రమేష్ వచ్చాను అని రోజు చెప్తాను కదా, ఈరోజు నేను పోలేకపోతున్నాను కదా అని చాలా హాస్పిటల్లో పడక మీద ఉండి బాధపడుచున్నాడంట. ఆ టైంలో దేవుణ్ణి సన్నిధి అక్కడ హాస్పిటల్ అంతా కమ్ముకున్నది. దేవుణ్ణి సన్నిధి, దేవుణ్ణి సన్నిధి అన్నిటికంటే గొప్పది. తృప్తి, దేవుణ్ణి సన్నిధి దిగొచ్చినప్పుడే తృప్తి మనకు ఉంటుంది. అక్కడ హాస్పిటల్లో దేవుణ్ణి సన్నిధి దిగొచ్చిందంట. అంటే డాక్టర్స్ అటు పరిగెత్తుచున్నారు, ఇటు పరిగెత్తుచున్నారు, దేవుణ్ణి సన్నిధి బలముగా దిగొచ్చిందంట.
అర్థం కావట్లేదు ఏంటిది ఏదో ఒకటి ఒక మేకము కమ్ముచున్నది దేవుని సన్నిధి కమ్ముచున్నది ఏంటిది అని డాక్టర్స్ పరిగెత్తుచున్నారు అటుపోవుచున్నారు ఇటుపోవుచున్నారు ఆ టైంలో యేసు ప్రభు ఆ రమేష్ పడక ప్రక్కనే కనబడినాడంట కనబడి రోజు వచ్చావు కదయ్యా రోజు వచ్చి ప్రభువా రమేష్ వచ్చాను అని చెప్తావు కదా ఈ దినము నేను నిన్ను వెదకి వచ్చాను ఎందుకంటే నీవు రాలేకపోవచ్చున్నావు హాస్పిటల్లో ఉన్నావు నిన్ను వెదకి నేను వచ్చాను రమేష్ ఇదిగో ప్రభు వచ్చాను అని చెప్పాడంట అప్పుడు ఆయన రెండు కళ్ళలో కన్నీరు వచ్చేసింది మనము ఎప్పుడు ప్రభుతో సహవాసముతో ఉన్నామో దేవుడు కూడా మనలను కాపాడుచున్నాడండి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఎక్కడికి వెళ్ళినా ఏం పని చేసినా బయటికి వెళ్ళినా వచ్చినా తప్పకుండా దేవుని సన్నిధి మనల్ని కాపాడుతుంది కాబట్టి దేవుడు నమ్మదగినవాడు ఒకసారి మళ్ళీ చెప్తామా దేవుడు నమ్మదగినవాడు ఆయనను మనస్ఫూర్తిగా నమ్మవచ్చు అవును కాబట్టి నమ్మదగినవాడు దేవుడని తెలుసుకొని వెళ్ళాలి తప్పకుండా ఈ దినము యొక్క ఆశీర్వాదం ఈ వారంలోనే మీకు కనబడుతుంది ఇక్కడ వచ్చి కూర్చొని ఉన్నారు కదా వాక్యమును వింటున్నారు కదా క్రీస్తుతో సహవాసం కొరకు వచ్చారు కదా దీనికి ప్రతి ఫలము ఇప్పుడు ఈ వారంలోనే మీకు కనబడుతుంది అవును అవును వాక్యమును విని ఎవ్వరు ఆశీర్వాదం లేకుండా పోలేదండి వాక్యములో అంత శక్తి ఉన్నది పవర్ ఉన్నది మాట దేవుణ్ణి మాట మేము ఏదైనా మీకు డబ్బు ఇస్తున్నామా మేము ఏదైనా మీకు ఏదైనా ఇస్తున్నామా లేదు గాడ్స్ వర్డ్ దేవుణ్ణి మాటను మీకు మేము చెబుతున్నాం ఈ మాటలో అంత శక్తి ఉన్నదంటే అణు బాంబుల కంటే శక్తి గలది దేవుణ్ణి మాట దేనిని చేసి ముగించాలనో దానిని చేసి ముగిస్తుంది ఈ మాట వట్టిగా తిరిగి రాదు ఫస్ట్ దేవునితో సహవాసం కొరకు ఇక్కడ వచ్చాము మన దేవుడు నమ్మదగినవాడు సెకండ్ చూడండి మొదటి తెసలోనికేయులకు రాసిన పత్రిక 5:24లో మిమ్మును పిలిచువాడు నమ్మదగినవాడు గనుక అలాగూ చెయ్యును ఫస్ట్ సహవాసం సెకండ్ మిమ్మను పిలిచిన దేవుడు అంటే పిలవడం అంటే ఏంటిదండి పిలవడం అంటే ఏంటిది నేను ఒక్కొక్కసారి పిలుస్తాను సామ్ ఎక్కడ ఉన్నావు సామ్ అంటాను ఒక్కొక్కసారి ప్రీత ప్రీతను కూడా పిలుస్తాను ప్రీత ఎక్కడ ఉన్నావు అని అంటే మనలను పిలిచువాడు నమ్మదగినవాడు ఇక్కడ ఉన్న మిమ్మును దేవుడు పిలిచాడు పిలిచాడు కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చొని ఉన్నారు లేకపోతే మీరు రారు ఏదేదో పని మీద ఉంటారు దేవుడు మిమ్మను పిలిచాడు బైబిల్ గ్రంథములో అనేకులను దేవుడు పిలిచాడు మోషే సమూయేలు తర్వాత సౌలు సౌలు కొందరిని దేవుడు బహిరంగంగా పిలిచాడు అవును ఒకవేళ బహిరంగముగా అటువంటి పిలుపు మీకు అటువంటి అనుభవం లేదో ఏమో
కానీ దేవుడు తెలిస్తేనే మీరు వస్తారు, లేకపోతే రారు. కొన్ని లక్షల ప్రజలు ఈ పట్టణంలో ఉన్నారు, వచ్చారా? దేవుడు ఎవరిని పిలుచుచున్నాడో వారే వస్తారు. కాబట్టి మనం ఏం బాధపడవలసిన అవసరం లేదు, దేవుడు కరెక్ట్గా తీసుకొస్తారు. నాకు తెలుసు ఈ స్థలమంతా నిండి స్థలం లేక ప్రజలు కిక్కిరిసిపోయే దినం వస్తుంది. ఎంతోమంది మా మినిస్ట్రీ ద్వారా దీవించబడిన వారు ఉన్నారు, సంఘాలు ఉన్నవి, వారందరినీ మీరు రండి అంటే వచ్చేస్తారు బండి తీసుకొని. కానీ దేవుడే తీసుకొని రాని అని మేము కూడా ఎవరికి ఏం చెప్పట్లేదు. దేవుడు ఎవరిని పిలుస్తాడో వారు తప్పకుండా వస్తారు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అంటే మోషేను పిలిచి అలాగే విడిచిపెట్టాడా? లేదు. సమూయేలును పిలిచి విడిచిపెట్టాడా? లేదు. సమూయేలు గొప్ప ప్రవక్త, ద హోల్ ఇజ్రాయెలైట్, ఇజ్రాయేలు ప్రజలకి గొప్ప ప్రవక్త సమూయేలు. అంటే వారిని పిలిచి దేవుడు విడిచిపెట్టాడా? వారిని పిలిచి వారు ఆహమైపోయారా? లేదు. సౌలు సౌలు అన్నాడు, పిలిచాడు, వణికిపోయాడు. నేను ఏం చేయాలి ప్రభువా అన్నాడు. ఒక్క దెబ్బ, ఒక్క షాక్, మొత్తం గడగడ వణికిపోయాడు సౌలు. వారందరూ ఆహమైపోయారా? దేవుడు పిలిచాడు కదా? లేదు. వారందరినీ లాస్ట్ వరకు, లాస్ట్ ఊపిరి వరకు దేవుడు ఏం చేశాడు? నడిపించాడు. నేను 25 లక్షల అప్పు బాధలతో తమిళనాడు వెళ్ళినప్పుడు ఒక దినంగా చనిపోదామని వెళ్ళాను. జీవితంలో విరక్తి చెంది ఒక పాత షర్ట్ ఒకటి, తెల్ల షర్ట్ వేసుకొని, చెప్పులు కూడా సరిగా లేవు, భయంకర కష్టం. ఆ కష్టంలోగా చనిపోదామని వెళ్ళాను. అంటే సాయంత్రం ఒక ట్రైన్ వస్తుంది, అంటే ట్రైన్ కింద పడాలని అనుకోలేదు, కానీ ఇంకా జీవితమును ముగించుకోవాలని అనుకున్నాను. అక్కడికి వెళితే పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కదా, అక్కడ నా కొరకు ఆయన వేచి ఉన్నాడు. ఒక గంట సేపు మొత్తం ఫారెస్ట్ అడవి అంతా కామ్ అయిపోయింది, ఒక్క ఆకు కూడా కదలలేదు, నిశ్శబ్దం కామ్గా ఉన్నది. ఈ దయ్యాలన్నీ ఎక్కడ పారిపోయినాయో ఆ టైంలో, దేవుణ్ణి సన్నిధి బలముగా కమ్ముకున్నది. అబ్బా, ఒక గంట సేపు, అబ్బా, ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవను ఇప్పుడు కూడా నేను వివరించలేకపోతున్నాను. ఫుల్ అనాయింటింగ్, ఫుల్ పవర్, దేవుణ్ణి స్వరం నాకు వినబడుచున్నది. నా కుమారుడా జర్సన్, నీవు వెళ్ళు, ఆంధ్రప్రదేశ్ వెళ్ళు. షాక్ అయిపోయాను, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వెళ్ళకూడదని నేను అన్నీ ముగించుకొని అందరికీ డాటా చెప్పి వెళ్ళాను. అక్కడ ప్రభు ఆంధ్రప్రదేశ్ వెళ్ళమంటే షాక్ అయిపోయాను, ఏంటిది ప్రభు అని. గో టు ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఆ ఒక్క మాటను నమ్మి వచ్చాను. ఆయన చేయి విడిచాడా? ఇప్పటి వరకు ఆహారముకు కొదవలేదు, బట్టలకు కొదవలేదు, ఏదు కొదవలేదు. ఎందుకు? పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అందుకే కాబట్టి మీరు కూడా ధైర్యం తెచ్చుకొని వెళ్ళాలి. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఎప్పుడు కూడా చేయి విడవడండి. లాస్ట్ వరకు మనలను నడిపించును. అవును.
బైబిల్ ఏం చెప్పుచున్నది? దేవుడు మనకు పరలోకపు తండ్రి. తండ్రి అంటే అర్థం ఏమిటి? ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వ్యక్తికే తండ్రి అను పేరు. ఫుల్ రెస్పాన్సిబిలిటీ, కుటుంబమును పోషించుటకు ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వచ్చిన వ్యక్తియే తండ్రి. అందుకే ఒక్కొక్కసారి చూడండి, జెన్స్కి వెంట్రికలు ఊడిపోయి బట్టతల, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ, కుటుంబ భారం ఎక్కువ. కాబట్టి ఒక వయసు వచ్చినప్పుడు మొత్తం వెంట్రికలు పోతున్నాయి. కాబట్టి పరలోకపు తండ్రి ఆయన మనకి డాడీ. నేను కొన్ని సంవత్సరాలు తీవ్రమైన బాధతో ఉన్నాను. నా శరీరంలో బాధ, గిడ్డినెస్, తల తిరగడం, నొప్పి, దాదాపు 5 సంవత్సరాలు తీవ్రమైన బాధ. అబ్బా, ప్రతి నిమిషం వేదన ఉంటుంది, ప్రతి నిమిషం. ఏదో ఒక్కరోజు బాధ మళ్ళీ తొలగిపోయిందని కాదు, ప్రతిరోజు ప్రతి నిమిషం వేదన. దాదాపు 5 సంవత్సరాలు నేను దాటి వచ్చాను. అప్పుడు ప్రభు ఒకరోజు చెప్పాడు, జర్సన్, నేను నీతో ఉన్నాను, నేను నీకు డాడీ. అవును, నా ప్రాణమును పెట్టి నిన్ను కాపాడినానయ్యా, నా ప్రాణమును సిలువ మీద పెట్టాను, నేను నీ డాడీ అని చెప్తే, ఆ మాటతో ఒక సాంగ్ ఒకటి నేను రాశాను. ఆ సాంగ్ను నేను కొన్ని వచనములు నేను పాడుతాను, మీరు కూడా వినండి. అతిక్రమమును మంచువలే, పాపమును మబ్బువలే. అతిక్రమమును మంచువలే, పాపమును మబ్బువలే. తోడచివేసి విమోచించి ఉన్నాను, నా యద్దకు రమ్ము అన్నావే నాదా, నా యద్దకు రమ్ము అన్నావే తండ్రినే, తండ్రినే. ప్రాణమిచ్చి విమోచించితివే నన్ను, ప్రాణమిచ్చి విమోచించితివే. కుడి ప్రక్కన 10,000 మందియో, నీ ప్రక్కన 1,000 మందియో, కుడి ప్రక్కన 10,000 మందియో. కూలినను అపాయమే యొద్దకు రాదు అన్నావే నాదా, నీ యొద్దకు రాదు అన్నావే తండ్రినే, తండ్రినే. ప్రాణమిచ్చి విమోచించితివే నన్ను, ప్రాణమిచ్చి విమోచించితివే.
తండ్రిని వేడుకొందున్ ఆదరణ జర్తావచ్చున్ తండ్రిని వేడుకొందున్ ఆదరణ జర్తావచ్చున్ నేను నీలో నీవో నాలో ఏకమై వందామన్నావే నాదా ఏకమై వందామన్నావే తండ్రినే తండ్రినే ప్రాణమిచ్చి విమోచించితివే నన్ను ప్రాణమిచ్చి విమోచించితివే చూడండి నీ ప్రక్కన 1000 మంది పడినను కుడి ప్రక్కన 10000 మంది కూలినను నీ యొద్దకు రాదు అని వాగ్దానం మన కొరకు ఉండది నా ప్రాణం ఇచ్చి నిన్ను కాపాడినయ్యా జడ్సన్ నా ప్రాణములు పెట్టాను ఇంకా దానికంటే ఏం కావాలి అని దేవుడు నమ్మదగిన దేవుడు నన్ను కాపాడాడు మీ ఎదుట నిలబడి చక్కగా మాట్లాడుటకు బలం ఇచ్చాడు ఆయన ఇచ్చిన బలమును మన వాడాలనా వద్దా ప్రతి వారం కూడా అనేక ప్రజలకు ఈ మాట అనేక కుటుంబాలకు ఆదరణ బలమును ఇవ్వాలి సరే ఫస్ట్ నేను ఏం చెప్పాను సహవాసము సహవాసము నమ్మదగిన దేవుడు సహవాసం అందుకే ఈ ప్రార్థనని చెప్పాను సెకండ్ ఏం చెప్పాను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు సెకండ్ మూడోదిగా రెండవ తెసలోనికేలకు రాసిన పత్రిక 3:3లో అయితే ప్రభువు నమ్మదగిన వాడు ఆయన మిమ్మను స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును ఇక్కడ కూడిక ఎందుకు ఇక్కడ చెప్పబడిన వాక్యం ఈ వాక్యమును నెరవేర్చుటకే ఈ కూడిక మీరు ప్రతిసారి ఇక్కడ వచ్చినప్పుడు స్థిరపరచబడుదురు దుష్టత్వం నుండి మిమ్మను దేవుడు కాపాడును త్రాగుడు ఒక దుష్టత్వం పాపము దుష్టత్వం దేవునికి ఇష్టం లేని పనులు దుష్టత్వం అవును నేను కూడా వరంగల్ పట్టణానికి వచ్చినప్పుడు మత్తు పానీయములు త్రాగడం బీడి సిగరెట్ త్రాగడం అటువంటి పాపాల్లో ఉన్నాను వరంగల్లోనే అలా త్రాగి ఉండే ఎప్పుడో ఈ జీవితం ముగించబడేది దుష్టత్వం నుండి దేవుడు కాపాడాడు స్థిరపరచి ఎప్పుడు వాక్యమును వినుచున్నామో దేవుడు స్థిరపరచుచున్నాడు స్థిరపరచుచున్నాడు ప్రతిసారి ప్రతి ఆదివారం ఇక్కడ సాయంత్రం వచ్చి కొన్ని మాటలు మీరు వింటే చాలు స్థిరపరచబడదురు స్థిరపరచబడదురు గాలి వీచినా వరదలు వచ్చినా బండ మీద కట్టబడిన ఇల్లు పడిపోదు స్థిరపరచబడిన తర్వాత మీరు పడిపోరు వాన వచ్చినా వరదలు వచ్చినా మీకు ఏం కాదు స్థిరముగా నిలబడి ఉంటారు స్థిరపరచబడదురు మాట్లాడినప్పుడు ఈ మాటలు మిమ్మల్ని ఏం చేస్తుంది స్థిరపరుస్తుంది అవును ఈ ఫస్ట్ డే మమ్మల్ని ఎక్కువ ప్రేమించే వారే వచ్చారు ఈ పాస్టర్ గారు ఎప్పుడు కూడా మమ్మల్ని ఎక్కువ ప్రేమించేవారు అవును ప్రతి సెకండ్ సాటర్డే తప్పకుండా మీరు ఉంటారు సెకండ్ ఫ్రైడే అవును తర్వాత వెనక కూర్చున్న వారు అక్కడ వారందరూ మమ్మల్ని బాగా ప్రేమించేవారు కాబట్టి ఫస్ట్ డే మీరు వచ్చారు మీ అందరికీ థ్యాంక్స్ మళ్ళీ ప్రతి వారం కూడా కరెక్ట్గా మనం వస్తాం ఇక్కడ స్థిరపరచబడాలి
మీ జీవితం కట్టబడాలి, ఇక్కడి నుండి వెళ్ళినప్పుడు బలము పొంది వెళ్ళాలి. మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? మేము జర్సన్ అబ్రగం తెలుసు కదండి, వరంగల్, అక్కడికి మేము వెళతాం, సార్ దగ్గరికి వెళదాం. ఓహో, చూస్తేనే అర్థమవుతున్నది అని సాక్ష్యం రావాలి. అవును, చూడండి, మిమ్మును స్థిరపరచి దుష్టత్వం నుండి దేవుడు మిమ్మను కాపాడును. ఎందుకు? నమ్మదగిన వాడు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:13లో సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవిపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొనుటకు మార్గమును చూపును. శక్తికి మించి ఆయన మిమ్మను శోధింపడు. ఆయన నమ్మదగిన వాడు. బాగా తల మీద భారం పెట్టి నశించిపో, లేవకుండా అట్టే వెళ్ళిపో అని దేవుడు ఎప్పుడు కూడా అలా చేయడండి. నశించిపో, అడ్రస్ లేకుండా పో అని ఎప్పుడు చేయడు. ఎంత మనము భరించగలమో అంతే శోధన. అది మాత్రం కాదు, బయటికి వచ్చుటకు మార్గము కూడా చూపును. నాకు కూడా అదే అయింది. 5 ఇయర్స్ భరించలేని బాధ. కానీ మెల్లిగా దేవుడు వాగ్దానం ఇచ్చి మెల్లిగా బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు స్థిరముగా నిలబడి మాట్లాడుచున్నాను. నమ్మదగిన వాడు. అందుకే మళ్ళీ నిలబడి ప్రభు గురించి మేము మాట్లాడుచున్నాం. అవును, కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చిన మీరందరూ ధన్యులు, దీవించబడి వెళుతారు. నమ్మదగిన వాడని తెలుసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:23లో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మీకు మాట ఇచ్చిన వ్యక్తి నమ్మదగిన వాడు. ఏ మాట ఇచ్చాడో తప్పకుండా నెరవేరుస్తాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి వాగ్దానము మీరు పొంది ఉన్నారా? దేవుణ్ణి దగ్గర నుండి ఏదైనా వాగ్దానం పొంది ఉన్నారా? వాక్యం చదివినప్పుడు, భక్తులు మాట్లాడినప్పుడు ఏదైనా మాట దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడా? 100% దాన్ని నెరవేరుస్తాడు. ఇప్పుడు పరిస్థితి బాగలేదు, కరోనా, చాలామంది చనిపోయారు, చాలామంది దైవజనులు పోయారు, సేవకులు చనిపోయారు, పాస్టర్స్ చనిపోయారు, మంచి బలం గల వారు చనిపోయారు. బలం లేని మనం ఉన్నాం. అంటే బలం గల వారు చనిపోయారు, బలం లేని మనము ఉన్నాం. దేవుణ్ణి మహా కృప. ఇటువంటి సిట్యువేషన్లో మనకు ఏది జ్ఞాపకానికి వచ్చుచున్నది? ప్రభు తప్పకుండా తిరిగి రాబోచున్నాడు. ఆయన రాక చాలా సమీపమైంది. అందుకే ఈ కరోనా బాధ. లోకమే స్తంభించిపోయినది. విమానం పోవట్లేదు, వేరే దేశానికి పోవాలంటే కష్టము. అన్నీ స్తంభించిపోయినవి. ఎందుకు? జీసస్, యేసు తిరిగి రాబోతున్నాడు. టైం దగ్గరికి వచ్చేసింది. కాబట్టి మనం అలర్ట్గా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి, స్థిరపరచబడాలి, దుష్టత్వం నుండి బయటికి రావాలి. అటువంటి గొప్ప బ్లెస్సింగ్ ప్రభు మీకు ఇస్తాడు. మనం ఈరోజు ఏమీ తెలుసుకున్నాం? దేవుడు నమ్మదగినవాడు.
అందరూ ఒకసారి చెప్దాం. దేవుడు నమ్మదగినవాడు కాబట్టి తప్పక మీరు దీవించబడి వెళ్తారండి. నేను ఒక చిన్న ప్రేయర్ చేస్తాను, తలలు వంచండి, ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఒక్కసారి మా వైపు మీ దృష్టిని ఉంచండి. ఈ దినము కూడా కొందరు ఇక్కడికి వచ్చారు, ఏ బాధతో వచ్చారో, హృదయంలో ఎటువంటి కలవరం ఉన్నదో నాకు తెలియదు, కానీ నమ్మదగిన వాడని చెప్పావు. అవును, నీవు నమ్మదగిన వాడు. ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక అద్భుతం జరగాలి, నీ క్రియ అక్కడ కనబడాలి. కాబట్టి ప్రతి ఫ్యామిలీని బ్లడ్ చేసి పంపండి. మీ హస్తము వచ్చును గాక, చేయి చాపండి ప్రతి ఒక్కరి మీద. సింహాసన వైపు కనులెత్తుచున్నాను, చేయి చాపండి ఇప్పుడే, చేయి చాపండి. మీ గాయాలు వారి మీద పడని, ప్రతి శరీరమును బలపరచండి ఇప్పుడే. తల నుండి అరికాల వరకు శక్తి ప్రవహించును గాక. లార్డ్, టచ్ దెం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దీవెనలను మేము పొందుచున్నాం, ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు కొరకు నేను ఒక అంశము ఈ మీటింగ్ కొరకని మాత్రం చెప్పడం లేదు, ఇది ప్రత్యేకంగా ఈరోజు ప్రారంభించడానికి దేవుడు నా హృదయంలో ఉంచిన ఒక మాట. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, ద బుక్ ఆఫ్ ఎక్లెషియాస్టిస్ 3rd chapter verse 2-13 2వ వచనం నుండి 13వ వచనం వరకు కూడా ప్రసంగి ఈ రీతిగా చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. దేనికి ఏ కాలము అని చెప్పి దీనిలో కొన్ని మాత్రం మనం చూస్తాము. స్టార్టింగ్లో ఎలా చెప్తున్నాడంటే, ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఏమని స్టార్ట్ చేస్తున్నాడు? ప్రతి దానికి సమయము కలదు. అంటే మాకు ఎంతోమంది ప్రవక్తల ద్వారా చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఇప్పుడు నాకు చాలా ప్రవచనాలు దేవుడు మాట్లాడాడు, ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడారు. కానీ ఈరోజు అనుభవంలో, దేవునితో నడుస్తున్న అనుభవంలో 30 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఈ 30 సంవత్సరాలు దేవునితో మాట్లాడి మాట్లాడి ఎలా అయిందంటే, ఎవరో చెప్పాలని కనిపెట్టే టైం పోయింది. ఇప్పుడు దేవుడే మాట్లాడుతున్న టైం ఇది. అలా మాట్లాడుతూ దేవుడు మాట్లాడింది ఈ అంశము నుండి. ఇది లాస్ట్లో దేవుడు మాట్లాడాడు మీకు ఫస్ట్ చెప్తున్నాను, ఎందుకంటే వాక్యానుసారంగా చెప్పాలి కనుక. దేని దేనికి టైం ఉందంటే, కొన్ని మాత్రం నేను రాసుకున్నాను, పికప్ చేసుకున్నాను. 2వ వచనం రాయబడి ఉంది, పుట్టుటకు ఒక టైం ఉందంట, సచ్చుటకు ఒక టైం ఉంది. ఇది ఎవరు తీర్మానిస్తాడండి? దేవుడే తీర్మానిస్తాడు. మనలో ఊపిరిని పంపించినప్పుడు మనము జీవిస్తాం, మనకు జీవం వస్తుంది తల్లి గర్భంలో. కానీ ఎప్పుడు ఆ ఊపిరిని ఆయన తీసుకుంటున్నాడో అది మన లైఫ్కు ఎండ్. ఇంకా మనం చూస్తున్నాం 4వ వచనంలో, ఏడ్చుటకును, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు. ఏడ్చుటకు ఒక టైము, నవ్వుటకు ఒక టైం. ఏడుస్తున్నవారు ఎప్పుడు ఏడుస్తుంటే బాగుంటుందా? బాగుండదు. కానీ ఒకరు ఏడుస్తున్నప్పుడు ఇంకొకరు నవ్వుతే అసలు బాగుండదు. సో ఏడవడానికి ఒక టైం, నవ్వడానికి ఒక టైం. ఇంకా రాయబడి ఉంది, దుఃఖించుటకు ఒక సమయము, నాట్యమాడుటకు ఒక సమయం. దుఃఖపడుతున్న వారు ఎప్పుడు దుఃఖపడుతుంటే బాగుంటుందా? బాగుండదు. ఎవరైనా 24 గంటలు నాట్యమాడుతుంటే ఏమంటారు? పిచ్చి అంటారు కదా. సో అన్నిటికీ ఒక సమయం ఉంది. ఇంకా రాయబడి ఉంది, వెతుకుటకు, పోగొట్టుకునుటకును, దాచుకునుటకు, పారవేయుటకును. అంటే పోగు చేయడానికి ఒక టైము, పారవేయడానికి, ఇవ్వడానికి ఒక టైం. సో అన్నిటికీ టైం ఉందని మాట్లాడుతూ 7వ వచనంలో కూడా మౌనంగా ఉండుటకు మాట్లాడుటకు. ఎప్పుడు మౌనంగా ఉండాలి, అప్పుడు మౌనంగా ఉండాలి. ఎప్పుడు మాట్లాడాలో మాట్లాడకుండా ఉంటే అది తప్పైపోతుందండి. నేను ఎప్పుడు అంటాను, వెన్ యూ నో సంథింగ్ ఈజ్ నాట్ రైట్, ఇఫ్ యూ డోంట్ స్పీక్ అవుట్, ఇట్ ఈస్ అన్ అబ్యూస్. అంటే ఏదో తప్పు అని మీరు చూసినప్పుడు, మీరు అది మాట్లాడకుండా ఉన్నప్పుడు అది ఏమైపోతుందంట? అది కరెక్ట్
కాదు ఇంగ్లీష్లో యు ఆర్ కాంప్రమైజింగ్ అంటారు. ఓకే, ఇంకా మనం చూస్తాం లాస్ట్లో ఆయన మాట్లాడుతూ ప్రసంగి ఇదిగా అంటున్నాడు, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఇంకా ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం నుంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలు ఇంకా రాయబడి ఉంది తెలుసుకొనుటకు అది చాలదు. 12 కావున సంతోషముగా ఉండుట కంటేనో తమ బ్రతుకును సుఖముగా వెళ్ళపుచ్చుటకునో శ్రేష్టమైనదేది నరులకు లేదని నేను తెలుసుకుంటుని అని రాయబడి ఉంది. అంటే మన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మీకైనా నాకైనా అన్నిటికీ ఒక కాలం ఉంది, ఒక సమయం ఉంది. అంటే మన చేతిలో ఏం లేదా అని మీరు అడగొచ్చు, అదే నేను వాక్యానుసారంగా నేను మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు అబ్రహాం గురించి మనం చూద్దాం. తండ్రి అయిన విశ్వాసులకు పాత నిబంధనలో కూడా కొత్త నిబంధనలో కూడా విశ్వాసులకు తండ్రి అని చెప్పాలంటే అబ్రహాం అని మనం చూస్తున్నాం. యేసు కూడా అది చెప్పడం జరిగింది. అయితే ఈయన గురించి మనం చూస్తే దేవుడు ఆయనను పిలిచినప్పుడు ఆయనకు 75 ఇయర్స్ ఓల్డ్. ఆ టైంలో దేవుడు పిలిచి అన్నిటి విడిచిపెట్టి పోమ్మన్నాడు. అంటే ఎంత లోబడ్డాడు, అన్నిటిని విడిచిపెట్టలేదు. తోడుగా లోతును ఇంకా భార్యగానో అక్క చెల్లెని పిలవడానికి కూడా సిస్టర్ అని పిలవడానికి కూడా ఎవరిని, తన సహోదరిని వెంట పెట్టుకొని పోయాడు. సరే, అలా అంటే 100% లోబడ్డాడని చెప్పలేం. కానీ అలా పిలిచిన దేవుడు అది కరెక్ట్ టైం. అబ్రహాం లోబడ్డాడు, దేవుని చెప్పేటట్టు ఆ ప్రాంతంను విడిచిపెట్టి ఆయన బయలుదేరాడు. బయలుదేరిచును వెళ్ళుచున్న మార్గంలో కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనం చూస్తున్నాము ఎక్కడ, ఆదికాండం 15 చాలా ప్రాముఖ్యమైన అధ్యాయము అబ్రహాం జీవితంలో, ఇంకా లాస్ట్ కూడా 22 కూడా. కానీ స్టార్టింగ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆయనకు 15 దేవుడు ఒక రోజు ఆయనతో మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. అబ్రహామా అని చెప్తూ ఎలా ప్రారంభిస్తున్నాడు తెలుసా, భయపడుకుము నేను నీకు కేడము అని ప్రారంభిస్తున్నాడు. అంటే దేవుడు అంటున్నాడు భయపడకుమా నేను నీకు కేడమును. అంటే ఆయన సనుగుతూ ఏం చెప్తున్నాడు, సనుగుతూనే చెప్పాలి. ఏమని అంటున్నాడు, నాకేమిచ్చినేమి ప్రభువా, నాకు ఏమిచ్చావు ప్రభువా, ఏం చూశాను ప్రభువా. ఈరోజు మనం చెప్తాం కదా, ఇన్ని సంవత్సరాలు చేశానండి, ఏం చూశాను, దేవుని వెంబడించాను, ఇంకా నాకేముంది అని మనం చెప్తామేమో. ఆయన ఏమిచ్చినేమి ప్రభువా, నాకు సంతానము, నేను సంతానము లేనివాడిన నేను. అంటే దేవుడు ఆయనకు జవాబుగా ఆయనకు అప్పుడే అంటున్నాడు వృద్ధాప్యం అని. కానీ అబ్రహాం చరిత్ర మీరు చదివి చూస్తే, ఎన్నిసార్లు చదివినా ఏదైనా కొత్తగా ఉంటుంది. మనం చూస్తాను సారా చనిపోయినప్పుడు చాలా వృద్ధాప్యం అబ్రహామునకు. ఆమె చనిపోయిన తర్వాత కూడా ఏం చేశాడు, ఇంకొక ఆమెను పెళ్ళి చేసుకున్నాడని ఒక చోటు ఉన్నాడు, ఇంకొక చోటు చేర్చుకున్నాడని ఇంకొక చోటు ఉంది. తర్వాత ఇంకా 5 పుట్టారు ఆయనకు. అంటే ఆయన లిస్ట్లో ఆయన వృద్ధాప్యం అన్నాడు, దేవుని లిస్ట్లో అది వృద్ధాప్యం కాదు. తర్వాత మనం చూస్తున్నాం ఇక్కడ ఏం చెప్పడానికి వస్తున్నా అంటే గాడ్స్ టైమింగ్. ఆయన అంటున్నాడు మరల, ఇదిగో నా దాసుడు ద్వారా ఇది జరుగుతుందా నా సంతానం ఇంకొక చోట అన్నప్పుడు దేవుడు అంటున్నాడు కాదు, నీ భార్య అయిన సారా ద్వారానే జరుగుతుంది. ఇక్కడ అబ్రహాం దేవుడి చిత్తం నుండి ఎడమ కుడి వైపు ఎక్కడ మరలిపోయాడంటే దేవుణ్ణి చిత్తం కానిది ఆహారను చేర్చుకున్నాడు. దట్ వాజ్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్, అది దేవుణ్ణి చిత్తమైనది కాదు. అయినా మన ఎంత మార్గం ఇటు తిరిగినా అటు తిరిగినా దేవుణ్ణి సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఎలా ఉంటుంది తెలుసా, మీటు ఎటు తిరిగినా దేవుడు మిమ్మల్ని చేయి పట్టుకొని తీసుకొచ్చేస్తాడు. ఆయన ప్రణాళిక మీ ద్వారా జరిగించడానికి, ఆయన చిత్తం మీ ద్వారా ఏం జరగాలనో అది తప్పకుండా మీ ద్వారా దేవుడు ఏం చేస్తాడు, సరి అయిన కాలంలో సరి అయిన సమయంలో. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇస్ ఓన్ టైమింగ్ అండ్ సీజన్. టైమింగ్ వేరే అండి, సీజన్ వేరే. సీజన్ అంటే కాలము, ఇంకా సమయం. టైం అనేది సమయము, సీజన్ అంటే కాలము. ఒక సీజన్, ఇది ఎందుకు నాతో దేవుడు మాట్లాడాడు ఇప్పుడు అంటే మీకు ప్రసంగాని కోసం ఇది నేను తీసుకున్నాను అబ్రహాం గురించి. అంటే నా జీవితం గురించి దేవుడు ఏం మాట్లాడాడు అంటే, అంటే స్టార్టింగ్ నుండి ఇప్పుడు
నాతో దేవుడు అడిగాడు, సార్ నువ్వు ఎప్పుడు ఇలాగే ఎప్పుడు కూడా క్వశ్చన్ ఆన్సర్గా ఉంటుంది దేవుడు మాట్లాడడం. చాలామంది అడుగుతారు దేవుడు ఎలా మాట్లాడు, నాతో ఒక క్వశ్చన్ ఎవరు అడిగినట్టుంటుంది దానికి జవాబు నేను చెప్తాను, అలా ఆ కాన్వర్జేషన్ అలా ఎక్స్పాండ్ అవుతుంది. సో దేవుడు అడిగాడు, ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు అభిషేకం పొంది? నేను అన్నాను 30 ఇయర్స్. అయితే దేవుడు అన్నాడు, యేసు ప్రభు అభిషేకం కడుపులో ఉన్నప్పుడు అభిషేకం ద్వారానే ఆయన మీద జన్మించాడు. 30 సంవత్సరాలైన ఏ పరిచర్య చేశాడు? ఏ పరిచర్య చేసినట్టు బైబిల్ గ్రంథంలో రాయబడలే. కానీ 30లో ఎందుకు ప్రారంభించాడు తెలుసా? పాత నిబంధన ప్రకారం ఒక ప్రధాన యాజకుడు కావాలంటే 30 ఏళ్ళు ఉండాలి. 30 ఇయర్స్ టు బికమ్ ఎ ప్రీస్ట్, అంటే ఈరోజు ప్రీస్ట్ అంటాం, ఆ రోజు యాజకుడు అని కావాలంటే, ప్రత్యేకంగా ప్రధాన యాజకుడు కావాలంటే 30 ఏళ్ళు. ఇంకా ఒక 7 ఏళ్ల గొర్రె పిల్లను మాత్రమే బలి ఇవ్వాలని పాత నిబంధనలో ఉంది. అంటే ఒక మగ పురుషునికి 30 ఇయర్స్ కంప్లీట్ టు బికమ్ ఎ మ్యాన్, ఒక పురుషుడు అని చెప్పడానికి, యాజకత్వ పని అయినా సరే ఏదైనా ఆ యాజక పని అయినా చేయడానికి 30 ఏళ్ళు ఉండాలంట. అంటే 7 ఏళ్ల గొర్రె పిల్లని ఎందుకు చెప్పానంటే, బాప్తిస్మేచ్ యోహాన్ అంటున్నాడు, యేసు ప్రభును చూసినప్పుడు ఇదిగో లోపొక్క పాపమును మోసుకొని పోచున దేవుని గొర్రె పిల్ల. తర్వాత ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశాడు? ఓన్లీ 3.5 ఇయర్స్. 3.5 సంవత్సరము మాత్రమే ఆయన 3.5 సంవత్సర పరిచర్య ప్రపంచంలో ఇప్పుడు వరకు ఏ మానవుని చెయ్యని అంత పరిచర్య. ఎందుకంటే యోహాను గ్రంథంలో రాయబడి ఉంది, ఆయన చేసిన అద్భుతాలు రాయాలంటే లోకంలో ఉన్న పుస్తకాలు సరిపోదంట. ప్రతి ఎన్ని అద్భుతాలు చేశాడో మనకు తెలియదు, వారి గుర్తున్నది మాత్రమే రిజిస్టర్ చేశారు. ఇప్పుడైతే మనకు కెమెరా ఉంది, ఫోన్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, మీడియా ఉన్నాయి, యూట్యూబ్లు ఉన్నాయి. ఆ రోజు యూట్యూబ్ లేదు, ఆ రోజు ఏం లేదు, కెమెరా లేదు, రికార్డింగ్ లేదు, ఏం లేదు. ఆయన గురించిన కీర్తి ప్రపంచం అంతా ఇప్పుడు చేరిందంటే అప్పుడే చేరింది. చేరిందంటే యేసు చేసినది ప్రతిష్ట కొరకు, ప్రఖ్యాతి కొరకు, పేరు కొరకు ఆయన చేయలేదు. హీ ఈజ్ అంటే ఆయన ఎవరు? నేను నేనే అని అంటున్నాడు. ఐ యామ్ దట్ నేను. అంటే యేసు చేసిన ఆ పరిచర్య, అలా దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు 30 సంవత్సరం అయింది అభిషేకం పొంది, ఒక ఇవాంజలిస్ట్గా నువ్వు చేసుకుంటూ తిరిగినావు, కానీ ఇప్పుడు ప్రారంభమవుతుంది. 30 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఐఎమ్ గివింగ్ యు అన్ ఎక్స్ట్రా అడిషనల్. ఇది ఈ బాధ్యత చాలా కష్టమైందండి. ఎవ్రీ సండే నేను దేవునితో అన్నాను, ప్రభు ఇది నాకైతే ఇప్పుడు ఫ్రీ ఉన్నాను పర్వాలేదు, ఇంకా కొన్ని రోజులు అయిపోతే ఏమైపోతుంది, ఇంకా గాస్పల్ మీటింగ్ అనే ఇన్విటేషన్ వస్తుంది, ఇంకా అక్కడ ఇక్కడ. దేవుడు అంటాడు, నువ్వు నా పని నువ్వు చెయ్యి. అంటే దేవుడు నాతో మాట్లాడాడు, ఇంత పెద్ద ఇది కట్టించడానికి ఉద్దేశం, మేము ఎన్ని సంవత్సరాలు పోరాడినాం దేవునితో, ఇది దేవుని చిత్తమా కాదా అని. మాకు ఎక్కడి నుండో ఫారిన్ నుండి డబ్బు రాలేదు, మా సొంత వ్యాపారం. దీనిలో ఉన్న 99% 1% ఎవరైనా ఇచ్చి ఉంటారు, చిన్న చిన్న అమౌంట్, పెద్ద అమౌంట్ కానీ 99% మా కష్టార్జితము మా బిజినెస్ నుండి కట్టింది, అందుకే ఇంకా ఇన్కంప్లీట్గా ఉంది. కానీ దేవుడు అన్నాడు ఒక చిన్నదిగా. నేనన్నా, ప్రభు ఈ టైంలో ప్రజలు రారు, అంటే నాతో ఫస్ట్ నుండి ఈ పరిచర్లో ఉన్న వారికి చాలామందికి తెలిసిన విషయం అంటే, అక్కడ మా ప్రమిసెస్లో ఇంతకుముందు ఉన్న గొర్రెకుంటాల మేము స్టార్ట్ చేసినప్పుడు, మా ఫ్యాక్టరీ ఉన్న స్థలాల్లో స్టార్ట్ చేసినప్పుడు నేను స్టార్ట్ చేశాను ఒక చిన్నగా. ఎప్పుడు స్టార్ట్ చేశాను తెలుసా? 94వ సంవత్సరం నా కుమారుడు చనిపోయాడండి, పుట్టి చనిపోయాడు, నేను ముఖం కూడా చూడలేదు. నేను చాలాసార్లు చెప్పిన, సమాధి చేసిన స్థలం చూద్దామని చెప్పి, అక్కడ అప్పుడు బిజినెస్ లేదు, అక్కడ ఏం లేదు, ఖాళీ స్థలం, అన్నతమ్ముడు ముగ్గురు కలిసి 10 ఏకర్ ఖాళీ భూమి అక్కడ సమాధి చేశారంట జడ్సన్ గారు తీసుకుపోయి. సరే చూద్దామని 3 నెలల తర్వాత అక్కడ వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు ఆ సమాధి స్థలం మీద గడ్డి మొలసి ఉంది, అది చూసినప్పుడు నాకు చాలా బాధ. ఇలా ఎండ స్థలం ఎండిపోయి ఉంది, ఆ స్థలంలో మాత్రం గడ్డిని చూసి అక్కడే ఆ ఎండలో మోకరించి ఏడ్చాను. అప్పుడు ఏమీ లేదు, 94 సంవత్సరం ముగించి 95 జనవరి నెల ఇక్కడ వచ్చినాను. అప్పు బాధల్లో పాడిపోయి, బిడ్డ చనిపోయి పారిపోయి, ఏమీ లేకుండా నా బంగారము, కారు, నాతో వచ్చింది అంత పోయి శూన్యమైన పరిస్థితి. అప్పుడు 94 జనవరి అక్కడ పోయి ప్రార్థన చేశాను. అప్పుడు
అప్పుడు ఫస్ట్ అక్కడ ఉన్న ఈ లంబడి ప్రజలు ఎవరో ఈ కాటన్ మిల్లో పనిచేసి ఇక్కడ అంతా ఉండదు కాటన్ మిల్స్. ఆ కాటన్ మిల్లో పనిచేస్తున్న కొందరు వచ్చి నాకు సరిగా అప్పుడు తెలుగు రాదు, ఏదో కొంచెం కన్నడ తెలుగు అన్నీ మిక్స్ చేసి మాట్లాడతాను, కన్నడ తెలుగు హిందీ అన్నీ కన్నడ తెలుసు కాబట్టి. కానీ ఆ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వారు అడిగారు ఎందుకు ఏడుస్తున్నావని. నేను ఓ అని ఏడుస్తున్నాను. అప్పుడు నన్ను ఇది ఎవరిని అడిగారు, నేను బాబు ఇలా చేయి చూపించాను బాబు అని. అప్పుడు ఏం చేస్తున్నా అడిగాను, నేను ప్రార్థన చేస్తున్నానని వాళ్ళు తెలుసు, ఎందుకంటే అక్కడ మోకరించి ఉన్నాను ఎండలో కరెక్ట్గా ఈ టైం ఏమో, అందుకే దేవుడు ఈ టైం కూడా ఇచ్చాడేమో నాకు తెలియదు. ఆ టైంలో నేను ఫస్ట్ వారితో నేను చెప్పినది నా దేవుడు సజీవుడని, నా దేవుడు సజీవుడని మొట్టమొదటిసారి నా నోరు తెరిచి 94వ సంవత్సరం చెప్పాను. అక్కడ ప్రారంభించిన పరిచర్య తర్వాత, అప్పుడు వెంటనే ప్రారంభించలేదు, నెక్స్ట్ వీక్ వస్తావా అన్నారు, నెక్స్ట్ వీక్ వస్తానని చెప్పాను, అలా వచ్చాను. తర్వాత 96 తర్వాత శామ్ పుట్టిన తర్వాత మళ్ళీ అక్కడ ప్రేయర్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. అక్కడ అలా ప్రేయర్కి వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా ఒక్కొక్కరు ఫస్ట్ డే ఎంతమంది వచ్చారు తెలుసా, ఈ 3 నలుగురితో నేను మాట్లాడాను. నెక్స్ట్ వీక్ నేను వచ్చినప్పుడు 8 మంది వచ్చారు. తర్వాత వారం వచ్చినప్పుడు వారు నాతో ప్రేయర్ చేయమన్నారు, నెక్స్ట్ వీక్ వస్తావని అడిగారు, వచ్చే వారం వస్తావన్నారు, సరే వస్తానన్నారు. అలా ప్రారంభించిన ఈ పరిచర్య కొద్ది కొద్దిగా ఆ ఖాళీ స్థలంలో, ఆ ఖాళీ స్థలంలో ఇలా కాదు ఇంతకన్నా పెద్దది 10 ఏకర్, ఆ ఖాళీ స్థలంలో ప్రారంభించిన ఆ పరిచర్య అలా విస్తరించడం స్టార్ట్ చేసింది. అప్పుడు 96లో ఎప్పుడు ఫుల్ టైం మినిస్ట్రీకి ఒప్పుకున్నానంటే ఎప్పుడు తెలుసా, 96వ సంవత్సరం. ఈ బాబు పుట్టడానికి ముందు దేవుడు ఒకరోజు మాట్లాడినప్పుడు, అయితే 96వ సంవత్సరం ఒకరోజు, ఇంకా అది పెద్ద సాక్ష్యం అండి, ఇప్పుడు స్టార్ట్ చేయను, మీ అందరికీ తెలుసు నా సాక్ష్యం. 2 కుమారులు చనిపోయారు, 1 కుమార్తె ఆ కుమారుడు తెలియదు, 3 పిల్లలు. కానీ దేవుడు నాకు 96లో నాకు వాగ్దానం చేశారు, నీకు ఒక కుమారుని ఇస్తానని చెప్పి. అప్పుడు నేను అన్నాను, 96వ సంవత్సరం సమర్పించాను, ప్రభువా నీ చిత్తం అయితే నాకు ఒక కుమారుని ఇచ్చినట్లయితే నా లైఫ్ నేను 100% దేవుణ్ణి సేవకని సమర్పిస్తానని. 96 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరం అయిందండి, ఎన్ని సంవత్సరం అయింది తెలుసా, మ్యాథమెటిక్ క్యాల్కులేషన్ చేస్తే కరెక్ట్గా ఇంకా నెల కూడా, ఎందుకంటే 96వ సంవత్సరము నేను ఏ నెల నేను గర్భవతి అయ్యానో నాకు అప్పుడు తెలియదు, మొన్న వరకు కూడా గుర్తులేదు. కానీ జరిగింది ఏం తెలుసా, 4 నెలల తర్వాత నేను గర్భవతి అవ్వడానికి ఛాన్సే లేదు, నాకు 3 ఆపరేషన్ అయిపోయింది. కానీ అద్భుతంగా దేవుడు చేసిన కార్యం అది, ఈ బాబు జన్మించడం. 4 నెలల తర్వాత నాకు తెలిసింది రోడ్లో ఒక ఇరిగిపోయిన స్కూటర్, అప్పుడు మాకు వేరేం లేదు, ఆ ఇరిగిపోయిన స్కూటర్లో రోడ్లో వెళ్తున్నప్పుడు నాకు తల కన్ను తిరుగుతుంది, నేనేస్తున్నా నాకు చక్కెర వస్తుంది, బండి ఆపండి అని. ఈయన బండి ఆపి, సరే దగ్గరే ఆపిల్ హాస్పిటల్ ఉంది పోదాంరా అని చెప్పి అక్కడ తీసుకెళ్ళారు. అక్కడ పోతే ఆ డాక్టర్ చూసి నాకు వెంటనే స్కానింగ్ చేసి అంటుంది ఆశ్చర్యంగా, హౌ ఇస్ దిస్ పాసిబుల్ ప్రీతి, ఇది ఎలా సాధ్యము. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, వి గ్లోరిఫై యు లార్డ్ ఫాదర్. దేవుని సన్నిధి బలంగా దిగి వస్తుందండి, ఇంకా నిలబడలేకపోతున్నాను. ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి బలంగా ఈ ప్రాంగణంలో ఈరోజు దిగి వస్తుంది. ఆ రోజు అలా ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ రోజు ఆ డాక్టర్ అది చెప్పినప్పుడు నేను అన్నా నాకు ఎలాగో తెలియదు డాక్టర్, ఆమె ఒక స్కానింగ్ రిపోర్ట్ తీసి నా చేతిలో ఇచ్చింది. ఇంటికి తిరిగి వెళ్ళి నేను, నాకు ఎప్పుడు డైరీ రాస్తున్న అలవాటు ఉందండి, నేను 96 నుండి రాసిన డైరీస్ ఇప్పుడు వరకు మా ఇంటికి వస్తే ఒక లైబ్రరీ ఉంది, నేను ప్రిపేర్ చేసిన మొదటి మెసేజ్ నుండి ఈరోజు మెసేజ్ వరకు ఇప్పుడు కూడా రాస్తూ ఉంటాను చూడండి. అయితే అలా ప్రార్థన చే, అప్పుడు ఇంటికి పోయి ఆ డైరీని చూస్తున్నాను, నేను ఏ రోజు గర్భవతి అని ఆ రోజు చూశాను, అప్పుడు మర్చిపోయాను. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నేను ఏ రోజు మ్రొక్కున్నానో, నేను ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తానని దేవునితో ఎప్పుడు మ్రొక్కున్నానో ఆ రోజు నేను గర్భవతి అయినట్టు ఆ రికార్డులో నేను చూశాను, స్కానింగ్ రిపోర్ట్లో.
కానీ అవన్నీ ఇప్పుడు మర్చిపోయి ఇంక బాబు ఎదిగాడు మీరు చూస్తూ ఉన్నారు. పరిచర్య ఆయన సమర్పించాడు. కానీ దేవుడు నాతో మాట్లాడినది మొన్న, అయితే దేవుడు అన్నాడు ఇప్పుడు ఇది ఈ విషయం గురించి ఈ మీటింగ్ స్టార్ట్ చేయడానికి నేను ప్లాన్ చేసిన రోజుకు ఆ రోజు రాత్రి మాట్లాడిన రోజు దేవుడు క్యాల్కులేట్ చేయమన్నాడు. నిజం చెప్తున్నా క్యాల్కులేట్ చేశాను. ఎన్ని నెల ఉండాలి? 9 నెల ఉండాలి. ఈయన పుట్టినప్పటి నుండి ఈయన ఎన్ని వారాల్లో జన్మించాడో ఆ రోజులు నేను క్యాల్కులేట్ చేస్తే ఎగ్జాక్ట్గా నాతో మాట్లాడిన రోజు ఈ ఆదివారమే 37 వారాలు 37 వీక్స్ నిండినప్పుడు ఈయన జన్మించాడు ఎలెక్టివ్ సిజరీన్లో. సో ఈ వారంలో దేవుడు అన్నాడు ఎన్ని సంవత్సరం అయిందంటే 25 ఇయర్స్ అయిందండి. చెప్పలు కొడతామా? జూబ్లీ ఇయర్. నేను సేవకు సమర్పించి నెలతో పాటు తారీఖు నాకు తెలియదు, కానీ దేవుడు అన్నాడు దిస్ ఈజ్ ద డే. ఈ 25 ఇయర్స్లో నువ్వు గొర్రెకుంటాల్లో లాస్ట్ మినిస్ట్రీ ఎలా ప్రారంభించావు? 8 మందితో, జస్ట్ 8 పీపుల్. నాకు సరిగ్గా తెలుగు రాయడం రాదు, చదవడం రాదు. ఇప్పుడు చదువుతాను, రాస్తాను. ఎంత స్పీడ్గా ఇప్పుడు చదవగలుగుతున్నానంటే, కావాలని ఇప్పుడు న్యూస్ యాంకర్లు వస్తుంది కదా కింద స్క్రోల్, తెలుగు స్క్రోల్, ఆ స్క్రోల్ చదవడానికి ప్రయత్నిస్తున్నాను అదే స్పీడ్తో, ఎందుకంటే నాకు అంత స్పీడ్గా ఇంకా తెలుగు రావాలని. ఈరోజు ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇది స్మాల్ ప్రారంభం. దేవుడు చెప్పిన మాట ప్రకారం లోబడి పెద్దగా పబ్లిసిటీ ఏం చేయలేదు, ఏ యూట్యూబ్ ఛానల్లో ఇవ్వలేదు. ఎంతమంది ఫస్ట్ వస్తారో మీ పేరు మీరు రిజిస్టర్ చేసుకోండి ఈరోజు, నెక్స్ట్ ఇయర్లో మీకు గిఫ్ట్ ఇస్తాం. హల్లెలూయా. అన్నిటికీ కాలం ఉంది, సమయం ఉంది. ఎన్ని రోజులు? మనకే టైం తక్కువ అండి. మన లైఫ్లో మనకేం తక్కువ? టైం తక్కువ. ఎంత తక్కువ అంటే వీఆర్ షార్ట్ ఆఫ్ అవర్ టైం. మనకి ఎక్కువ ఎక్కువ జీవిస్తే, ఎక్కువ ఎక్కువ పరిచర్య చేస్తే కొన్ని రోజులు మాత్రమే. కానీ దేవుని యొక్క సంకల్పం ఎలా ఉంటుంది తెలుసా? మన తరాల తర్వాత కూడా అబ్రహాముతో ఒక్క సంతానము కూడా లేని ఆ టైంలో దేవుడు మాట్లాడారు. మీరు ఇంటికి పోయి ఆదికాండం 15 చదివి చూడండి. అలా మాట్లాడుతున్నప్పుడు ఒక్కటైనా లేడు ప్రభు అని అంటే దేవుడు ఏమంటున్నాడు? బయట వచ్చి నక్షత్రం చూడవయ్యా. నక్షత్రం ఎవరైనా లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేం. ఎందుకంటే నక్షత్రం గురించి మీరు అది చదివి చూస్తే, నక్షత్రం ఉంది గ్యాస్ అండి, గ్యాస్, GAS, గ్యాస్ మేడ్ ఆఫ్ సో మెనీ గ్యాసెస్. అంటే ఆకాశంలో ఉత్పత్తి అవుతుంది, ఆకాశంలోనే ఏమైపోతుంది, ఆ గ్యాస్ కరిగిపోతుంది. ఎన్ని ఒక నిమిషానికి ఉత్పత్తి అవుతుందో, ఎన్ని ఆ రీతిగానే ఆకాశంలోనే కరిగిపోతుందో మనకు తెలియదు. కింద పడితే మాత్రం ప్రమాదం. ఆ రీతిగానే ఒక నిమిషానికి ఎంతమంది జన్మిస్తారు, ఎంతమంది చనిపోతారని ఇప్పుడు వరకు ఎవరికి తెలియదు. అందుకే దేవుడు అంటున్నాడు ఆయన విశ్వాసులు కూడా, అబ్రహాములో జన్మించిన వారు కూడా యుగాంతం వరకు అంతమందిగా ఉంటారని దేవుడు అన్నాడు. అలా మాట్లాడిన దేవుడు ఎప్పుడు మాట్లాడాడు? ఎవరు లేని టైంలో, శూన్యముగా ఉన్నప్పుడు, ఏమీ లేని వాటిలో నుండి ఉన్నట్టుగా పిలిచే దేవుడు. చెప్పలు విడిపరిద్దామా? ఆ రీతిగానే మీరు ఫస్ట్ ఇది చూశారు. మీరు కొంతమంది మాత్రం చూశారు, ఇంకా రాబోయే దినంలో మీరు చూస్తారు. ఇది నిండిపోతుంది అండి, ఇది నిండిపోతుంది. ఈ స్థలం కూడా మనకు సరిపోదు. అంతగా ఇక్కడ మిరాకల్స్ జరుగుతుంది, ఇక్కడ మిరాకల్స్ జరుగుతుంది. చచ్చిన వారు కూడా లేచి అంతగా దేవుణ్ణి సన్నిధి ఇక్కడ దిగి వస్తుంది. అందుకే ఇది చర్చని మేము ప్రారంభించడం లేదు. వీఆర్ జస్ట్ మేకింగ్ ఇట్ ఎ వర్షిప్ సెంటర్. ఎవరైనా రావచ్చు. నా ఇల్లు సమస్త జనములకు ప్రార్థన మందిరం అని ఉంది. ఇట్ విల్ బీ ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్. అయితే ఇక్కడ చూస్తే అబ్రహాంతో మాట్లాడినప్పుడు ఎంతో వింతగా ఉంటుందంటే, అది చూపించడం మాత్రం కాదు, ఇంకా దేవుడు అంటున్నాడు 13వ వచనంలో ఇంకా మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు? నీ సంతతి నువ్వు కన్నులారు చూడు, ఇకంత చూడు, ఇది నీ సంతానంకి ఇస్తాను.
ఒకటైనా లేదు సంతానం. దేవుడు మాట్లాడతాడు ఏమని, వాళ్ళని ఇక్కడ నేను తీసుకొస్తాను, వాళ్ళు ఇక్కడ ఏంటి 400 సంవత్సరం. 13వ వచనంలో ఉంది అది. చాలామందికి ఒక కన్ఫ్యూజన్ అక్కడ ఉంటుంది. ఆయన అంటున్నాడు తమది కాని ప్రదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు అని రాయబడి ఉంది. ఎవరో నన్ను అడిగారు, సిస్టర్ 430 సంవత్సరం ఉన్నారు కదా, దేవుడు టైం తప్పాడా? ఇస్ గాడ్ షార్ట్ ఆఫ్ టైం? అంటే దేవుడు టైం తప్పాడా అక్కడ? నిజం ఏమిటంటే 430 సంవత్సరాల తర్వాత వారు బయలుదేరారు. ఎందుకు 30 సంవత్సరాలు ఎక్కువైందంటున్నారా? ఎక్కువ అయిందంటే 30 సంవత్సరాలు వారు ఏం చేయలేదు. అక్కడ రాయబడి ఉంది వారు 400 సంవత్సరములు ఆ ప్రదేశంలో నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. వారు దాసులుగా ఉండలేదండి 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు యోసేపు ఉన్నంత కాలము, యోసేపు పరిపాలన చేస్తున్న ఆ కాలంలో వారు అందరూ కూడా ప్రిన్స్లాగా, రాజకుమారులు వలె అక్కడ ఉన్నారు. వారికి ఏ కొరత లేదు, అంత చుట్టూ కరువు ఉంది, కానీ యోసేపు సహోదరులంతా కూడా ఆ స్థలంలో వారు ఏలుచు వారికి సమృద్ధిగా అంతా ఉండేను. తర్వాత రాయబడి ఉంది ఇంకొక ఫారో వచ్చినప్పుడు, ఇంకొక రాజు వచ్చినప్పుడు ఎవరిని మర్చిపోయారంట? యోసేపును మర్చిపోయారు. తర్వాత వారిని అణచివేయడం ప్రారంభించారని వాక్యంలో ఉంది. 400 సంవత్సరం ఏ రోజు అయిపోయిందో వాక్యంలో ఉంది, అప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడంట. ఒకవేళ మీరు అంటున్నారేమో, ఎందుకండి మేము ఇలా ఉన్నాం, ఎందుకండి ఈ సంవత్సరమ, ఎందుకండి ఈ ఇబ్బంది, ఎన్ని రోజులు ఇబ్బంది పడాలని ఉందో అన్ని రోజుల వరకు మాత్రమే ఇబ్బంది ఉంటుంది. ఆ టైం అయిపోయిన తర్వాత మీరు వద్దన్నా కావాలన్నా తప్పకుండా దేవుడు మీ పరిస్థితిని, నా పరిస్థితిని మారుస్తాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ పర్ఫెక్ట్ టైమింగ్. పర్ఫెక్ట్ టైమింగ్ అంటే అనుకుంటాం, అంటే నేను ఏమంటున్నాను మరలా ఏమంటాను, మీరు దేవుని చేతిలో ఉండాలి. యు మస్ట్ బీ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. మీరు దేవుని చిత్త ప్రకారం నడుస్తున్న వ్యక్తిగా ఉంటే అన్నీ కరెక్ట్ అయిన సమయంలో, కరెక్ట్ అయిన కాలంలో సమకూడి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇంకా మనం చూస్తున్నాము ఆ రీతిగానే, ఆయన చెప్పిన రీతిగా. ఇంకా అది మాత్రం సరిపోదని దేవుడు ఏమంటున్నాడు, నీకు నువ్వు ముసలివాడైనప్పుడు, వెన్ యు ఆర్ ఓల్డ్, నువ్వు ఎలా చనిపోతావు, నువ్వు ఎక్కడ వచ్చి చేరుతావని కూడా మాట్లాడాడు దేవుడు ఆయనతో. ఇంకా యేసుప్రభు గురించి చూస్తాం, ఆయన జీవితంలో కూడా కరెక్ట్గా అన్ని కూడా మనం చూస్తున్నాము. ప్రారంభం నుండి యేసుకు తెలుసు తాను వచ్చిన ఉద్దేశం ఏమిటి, ఎలా చనిపోతాడని కూడా లాస్ట్ వరకు తెలుసు. అందుకే అక్కడ పెళ్లి ఇంట్లో కూడా తల్లి అన్నప్పుడు ద్రాక్షారసంను ఆశీర్వదించి ఇయ్యమని అన్నప్పుడు ఆయన అన్నాడు, నా టైం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా, ఎందుకు అద్భుతం చేయడానికి రాలేదన్నాడా? కాదు, అద్భుతం చేశాడు. అద్భుతం చేయడానికి టైం అవసరం లేదు యేసయ్యకు. దేనికి టైం రాలేదు? ద్రాక్షారసమును ఆశీర్వదించి ఇచ్చే టైం, నా రక్తమును ఆశీర్వదించి ఇచ్చే టైం ఇంకా రాలేదన్నాడు. కానీ చాలా చోటు తర్వాత ఉంది, సమయం వచ్చినప్పుడు ఆయన శిష్యులను పిలిచి రాభోజనానికి కూర్చున్నారు. అన్నిటికీ కాలం ఉంది, అన్నిటికీ సమయం ఉంది. దర్ ఇస్ టైమ్ అండ్ సీజన్ ఫర్ ఎవ్రీథింగ్. ఇంకా మనం చూస్తున్నాం పేతృ జీవితంలో చూస్తాం, పేతృకు చాలా రోషం ఉంది దేవుని పట్ల. కానీ పేతృ జీవితం ఎన్నిసార్లు చూడండి, ఒకసారి నేను యేసును వెంబడిస్తానని వచ్చాడు, మరల చేపలు పట్టడానికి వెళ్ళాడు. మరల యేసు ఒకరోజు మళ్ళ వెతుక్కుంటూ వెళ్ళాడు పేతృను. ఎక్కడ ఉన్నాడు అప్పుడు? చేపలు పడుతూ ఉన్నాడు, బోట్ అంతా ఖాళీగా ఉంది. అప్పుడు మరల పిలుస్తున్నాడు, అంటే ఆయన దోణిని విడిచిపెట్టి మరల యేసును వెంబడిస్తున్నాడు. తర్వాత యేసుతో నడిచి తిరిగి అంతా అయిపోయి లాస్ట్ వరకు వచ్చాడు. వచ్చినప్పుడు కూడా యేసు మరణించాడు తెలుసు, మరల లేస్తాడని కూడా దేవుడు మాట్లాడాడు, యేసు మాట్లాడాడు. అది వారికి గ్రహించే ఒక హృదయం లేదు అప్పుడు. మరల ఏమంటున్నాడు? చేపలు పట్టడానికి పోతానంటాడు. మరల బిజినెస్కి వెళ్ళిపోయాడు. దేవుడు మరల పిలిచాడు. అప్పుడు ఏం తిట్టాడా, గద్దించాడా? తిట్టలేదు, గద్దించలేదు. మరల అదే అద్భుతం చేశాడు. వారు పట్టని చేపలతో వారికి ఆహారం సిద్ధపరిచి, నీకు ఆహారం సిద్ధపరిచేది నేనే కదా అన్నట్టు అక్కడ ఆహారం సిద్ధపరిచి ఉంచి మరల ఆయన దగ్గర 3 సార్లు తిరిగిపోయాడు కదా. మరల 3 సార్లు అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగి లాస్ట్ ఆయనతో ఏం చెప్తున్నాడు తెలుసా? ఇప్పుడు నీకు బలం ఉంది. నిన్న పేతృ గురించి చరిత్ర నేను చదివి చూశాను. అని ఇంచుమించు పేతృ యేసయ్య కంటే 15
ఏళ్ళు 15 ఇయర్స్ పెద్ద అని చరిత్ర చెప్తుంది. అయితే అటువంటి వ్యక్తి ఆయనతో యేసయ్య అంటున్నాడు, ఏమంటున్నాడు, ఇప్పుడైతే నీవు, వాక్యంలో మనం చూస్తున్నాం యోహాన్ స్వార్తలో చివరిగా పేతృతో ఆయన అంతం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఎండ్ ఆఫ్ పీటర్స్ లైఫ్ ఆయన మాట్లాడుతూ ఆయన అంటున్నాడు 21వ అధ్యాయము 18-19వ వచనంలో యోహాన్ స్వార్తలో రాయబడి ఉంది, నువ్వు ముసలివాడైనప్పుడు నీ చేతులు నీవు సాచిదువు, వేరొకరు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేని గురించి అన్నాడంట, 19వ వచనంలో చూస్తే అతడు ఎట్టి మరణము వలన దేవుణ్ణి మహిమపరిచినో దానికి సూచించి ఆయన ఈ మాట చెప్పను. చూడండి, యేసయ్య ఆయన ఎట్టి మరణంతో మరణిస్తాడని కూడా ఆయనకు చెప్పాడంట. ఈరోజు అందరికీ క్రైస్తవులకు కూడా ఉంది భయం, మరణ భయం. నాకు తెలిసిన చాలామంది సేవకులు చనిపోయారు, పరిశుద్ధులు చనిపోయారు. వారు పాపం చేశారని మీరు అనుకుంటున్నారా? కాదండి, వారు అలాగే మరణించాలని దేవుడు ఆల్రెడీ వారి గురించి తీర్మానించాడు. దట్స్ గాడ్స్ ప్లాన్. ఒక్కొక్కరు జీవితం ఒక నిజమైన క్రైస్తవు అంటే బాధ అనేది నొప్పి అనేది. ఇప్పుడు నాకు నొప్పి ఎక్కడన్నా తగిలింది అనుకోండి, ఎక్కడన్నా తగిలి నాకు నొప్పి అయిందంటే ఆ నొప్పి నొప్పే, నొప్పి కాదని చెప్పలేం. అయ్యో అమ్మ అని చెప్తాం, ఇట్ ఈస్ పెయిన్ఫుల్. ఏసయ్య కూడా కొట్టినప్పుడు, కొరడాలతో కొట్టినప్పుడు జాలి అనిపించిందా? నొప్పి కలిగింది, మాంసంలో శరీరంలో ఉన్నాడు కాబట్టి. కానీ అవన్నిటినీ భరించాడు. ఆయన ఆ రీతిగా చనిపోవాలని యుగ పునాది వేయబడక మునుపే కొట్టబడిన ఈ గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు అని ఒక వాక్యం ఉంది. మనం ఎలా జన్మిస్తామని దేవునికి తెలుసు, ఏ టైంలో మనం జన్మించామని ఆయనకు తెలుసు. అవన్నీ కూడా ఆయన సంకల్పంలో ఉంది. కానీ మనం ఎలా జీవిస్తామని మనకని ఒక బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ అంటే దేవుడు మనకని ఒక ప్లాన్ ఉంచి ఉన్నాడండి. ఆ ప్లాన్ మనం అటు ఇటు పోయినప్పుడు మనం దారి తప్పిపోతున్నాము.